పడుకున్నాం అన్న. పడుకున్న టైంలో సమ్మర్ కాబట్టి అందరూ కిటికీతలు అవి తీసించారన్నమాట. దాని వల్ల ఏంటంటే ఏదో గాలి వచ్చింది. అదే స్టెర అనేది చెప్తున్నా, నాకు కూడా తెలియదు, నేను చదువుకోలేదు. దానివల్ల ఊపిరాట్లు మనిషి ఊపిరాటకి చచ్చిపోతున్నారు అన్నమాట. మొత్తం ఒళ్ళంతా మంటలు, కంట్లో నీళ్ళు, కనీసం ఏదైనా చెప్పి తలుపు తీసి బయటకు వద్దామన్నా సరే మొత్తం మంటలు పొగమంచు ఉంటుంది కదా, పొగమంచు మొత్తం కప్పేసి మన చలికాలంలో. అది ఏటైందంటే ఎవరికి ఏది తెలియట్లేదు, మొత్తం అంతా పరుగులు పరుగులు. ఎటు వెళ్తాం వచ్చే డాన్ సైడ్ పరిగెట్టినా సరే గాలి వచ్చేస్తుంది. జనాలంతా పడి రోడ్ల మీద నడుస్తుంటూ పడిపోతున్నారన్న. ఇంట్లో చిన్నపిల్లలు సైతం మొత్తం ఇంట్లో మా అమ్మాయిలు కూడా పడిపోయారు, మనకి ఎందుకన్నా పడిపోయారు. ఏం చేయాలి తెలియక నలుగురు సంవత్సరం తీసుకొచ్చి చేస్తున్నాం. వాళ్ళందరూ వేపకుండా ఊరవతల 2-3 కిలోమీటర్ దూరంలో ఊరనగతలు దాచిపెట్టి వచ్చి అంతా మాకు చూసిన సమయం చేస్తున్నమాట. కంపెనీ మాత్రం పట్టించుకో, ఇన్ని కార్లు ఉన్నాయి ఎంప్లాయీలు ఉన్న అందరూ ఎంప కనీసం అది చేయాలి కదా. చూసారు మీరు పేషెంట్ కింద పడిపోతున్నారు, ఎందుకని ఎంప్లాయీ వద్దు వెయిట్ చేయాలి. ఏం జీతాలు చేసుకోలేదు, కనీసం కార్లు తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేయలేరు. ఇప్పుడు ఇంతమంది ఊరి మధ్యలో కంపెనీ ఉండడం అవసరం ఈ టైంలోనే. ఈసారైనా సరే దయించి కంపెనీని మోసం చేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయ్యా. వీలైతే అందరికీ నలుగురు సాయం చేయండి. అందరూ నా పేరు కేనది, నా మాది వెంకటపురం అయ్యా.